మొబైల్ గేమ్స్ మొబైల్ టెక్నాలజీ కోసం గేమ్స్ అండ్ టెక్నాలజీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ని క్లిక్ చేసి కొత్తగా వచ్చిన వీడియోస్ మీరు నోటిఫికేషన్ తెలుసుకోండి. హాయ్ వ్యూవర్స్, నా పేరు సంతోష్, మీరు చూస్తుంది గేమ్స్ అండ్ టెక్ ఛానల్. హలో ఎవరివన్, మీరు చూస్తున్నారు గేమ్స్ అండ్ టెక్ ఛానల్. అండ్ నా ప్రీవియస్ వీడియో వచ్చేసి 4G ఆల్టర్నేట్ గేమ్ ఫర్ పబ్జి మొబైల్ అని చెప్పేసి అప్లోడ్ చేశాను. అది ఒక ట్రైలర్ గేమ్ తరగతి. ఆ గేమ్ అనేది ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఒకవేళ రిలీజ్ అవ్వకపోతే కనుక కింద డిస్క్రిప్షన్లో అవి వివిధ రకాల లింక్ అందిస్తాను, ఖచ్చితంగా వెళ్ళి చూడండి. పైగా అది ఇండియాలో డెవలప్ అయిన గేమ్. ఓకే, నేను ఇంతకుముందు యూట్యూబ్ ట్యూటోరియల్ ఇన్ 2020 తెలుగు అని చెప్పి అప్లోడ్ చేశాను. ఇది ఆ వీడియోకి సంబంధించిన కంటిన్యూషన్ వీడియో. ఇంకా ఈ వీడియోలోని యూట్యూబ్ ఛానల్ని డిలీట్ ఎలా చేయాలో కూడా నేను మీకు నేర్పించబోతున్నాను. ఓకే, లెట్స్ స్టార్ట్ టుడే ఎపిసోడ్. ఓకే, లాస్ట్ టైం అప్లోడ్ చేసిన యూట్యూబ్ ట్యూటోరియల్ అన్న వీడియోకి కంటిన్యూషన్ వీడియో అని చెప్పాను కదా, అంటే అందులో కొన్ని మిస్ చేశాను, అందుకోసమే ఈ వీడియోలో నేను కాల్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ ఏంటంటే మీరు క్రోమ్ ఓపెన్ చేసి యూట్యూబ్లోకి వెళ్ళిపోండి. యాక్చువల్లీ నేను లాస్ట్ టైంలో నేను మీకు చూపించినట్టే. ఇంకా ఇక రైట్ సైడ్ నుంచి త్రీ డాట్స్ చేసిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నేను ఎవరు చేసుకోండి. ఓకే, ఇక యూట్యూబ్ పేజ్ అనేది ఓపెన్ అయ్యింది డెస్క్టాప్ సైట్లోని. ఇక్కడ మీ యూట్యూబ్కి సంబంధించిన ఛానల్ అయితే లాగిన్ చేసి ఉంచండి. యూట్యూబ్లోని నేను ఆల్రెడీ ఇక్కడ లాగిన్ చేసి ఉంచాను. ఇక ఉన్నారు కదా సంతోష్ ట్యూటోరియల్ అనేసి. ఇక్కడ మనం ఛానల్కి సంబంధించిన పిక్చర్ అనేది యాడ్ చేయాలి. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నా ఛానల్ చూపిస్తుంది, 1 సెకండ్. ఇకండి ఇక్కడ నా ఛానల్ కనిపిస్తుంది కదా, గేమ్స్ అండ్ టెక్ అనేది. గేమ్స్ అండ్ టెక్ సంబంధించిన లోగో అనేది ఉన్నది కదా, ఇకండి ఇక్కడ ఇలాగా ఒక లోగో అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి మన ఛానల్ ప్రజెంట్ ఉన్న ఛానల్కి. నేను మీకు ఎలాగా యాడ్ చేయాలి నేను మీకు ఇప్పుడు చూపిస్తా. ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత యువర్ ఛానల్ అని ఉంది కదా, యువర్ ఛానల్ మీద క్లిక్ చేయండి. క్రోమ్లో చూపించిన స్టెప్స్ అన్నీ పీసీలో కూడా చేయొచ్చు. యాప్లో చూపించింది మాత్రమే ఆండ్రాయిడ్ మొబైల్లో అవుతుంది. ఐఓఎస్లో నాకు అంత ఐడియా లేదు. ఓకే, ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా, కస్టమైజ్ ఛానల్ ఒకటి, యూట్యూబ్ స్టూడియో అనేసి ఒకటి, రెండు ఉన్నాయి కదా ఆప్షన్స్. దీంట్లో కస్టమైజ్ ఛానల్ మీద క్లిక్ చేయండి. కస్టమైజ్ ఛానల్ క్లిక్ చేసినట్టు లో అయినంత క్లిక్ చేయండి. దాని తర్వాత ఇగండి ఇది ఇక్కడ ఎస్ఎన్స్ ఉంది కదా, యాక్చువల్గా ఇది మన ప్రొఫైల్. ఇక్కడ సిస్టము, డెస్క్టాప్, మొబైల్ ఫోన్ లాగా చూపిస్తుంది కదా, ఇది మన ఛానల్కి బ్యాక్గ్రౌండ్ వాల్పేపర్. అంటే లైక్ ఇప్పుడు నేను 1 సెకండ్ అది నా ఛానల్ చూపిస్తాను, 1 సెకండ్. ఓకే, ఇగండి ఛానల్ ప్రొఫైల్ అనేది ఇగండి ఇక్కడ ఉన్నది కదా, ఇది ఛానల్ ప్రొఫైల్. ఇంకా ఛానల్కి వాల్పేపర్ అన్నాను కదా, ఇలాగా ఉంటుంది వాల్పేపర్ అనేది. అంటే వేరే వాళ్ళు ఎవరైనా మన ఛానల్లో విజిట్ చేస్తే కనుక ఇలా వస్తుంది మన ప్రొఫైల్ ప్లస్ ఛానల్కి ఉన్న వాల్పేపర్. ఓకే, ఇప్పుడు మనం డైరెక్ట్గా మరి ట్యూటోరియల్ అదే సంతోష్ ట్యూటోరియల్ అని ఉంది కదా, దానికి రీడైరెక్ట్ అయిపోదాం. ఓకే, ఇదండి సంతోష్ ట్యూటోరియల్కి రీడైరెక్ట్ అయిపోయాను. ఓకే, మనకి ఛానల్లోకి వెళ్దాం. ఓకే, ఇప్పుడు నేను మీకు చూపించాను కదా ఇందాక ప్రొఫైల్ పిక్చర్ అంటే ఎలా ఉంటుంది, ఛానల్ తరగా వాల్పేపర్ అనేది ఎలా ఉంటుంది అని నేను మీకు చూపించాను కదా. ఇప్పుడు ఇది ఎలా యాడ్ చేయాలి అంటే ఏంటంటే మీరు ప్రొఫైల్ మీద ట్యాప్ చేయండి. ప్రొఫైల్ మీద ట్యాప్ చేయగానే ఇక్కడ ఇక్కడ పెన్ ఐకాన్ వచ్చింది కదా, పెన్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. పెన్ ఐకాన్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక కింద నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను 1 సెకండ్. అదే ఇకండి ఇక్కడ వచ్చింది కదా, దీని మీద ఎడిట్ మీద క్లిక్ చేయండి. ఎడిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇలా ఒక గూగుల్ సైట్కి రిడైక్ట్ అవుతుంది. ఇక్కడ మీరు యాడ్ ప్రొఫైల్ పిక్చర్ అని ఉంది కదా కింద, ఈ దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత అప్లోడ్ ఫోటో, ఏ ఫోటో అని ఉంది కదా, అప్లోడ్ ఫోటో చేయండి. అంటే మీకు ఇక్కడ గ్యాలరీలో ఉంటే కనుక అప్లోడ్ ఫోటో చేయండి, లేకపోతే దేనికైనా ఫోటో తీసి పెట్టాలి అనుకుంటే కనుక పెట్టచ్చు, లేకపోతే మీ ఫోటో తీసుకొని అదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఉంది కదా
select a photo from your computer and see. దీని క్లిక్ చేయండి. దీని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో మీరు ఫైల్ మేనేజర్ అని సెలెక్ట్ చేసుకోండి. అదే రేపు ఇస్తాం ఏ పిక్చర్స్ లేదా తర్వాత ఫైల్ మేనేజర్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ త్రీ లైన్స్ ఉన్నాయి కదా, త్రీ లైన్స్ మీద క్లిక్ చేయండి. త్రీ లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇమేజెస్ మీద క్లిక్ చేయండి. ఇమేజెస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలాగా మీకు ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఇక్కడ మీకు ఏ ఫైల్లో ఏ ఫైల్ మీకు కావాలో ఆ ఫైల్ని చూసి తీసుకోండి. ఒకవేళ మీకు మెమరీ కార్డులోనే ఉన్నది ఈజీగా సెట్ చేయొచ్చు మెమరీ కార్డ్ అయితే అనుకుంటే కనుక. ఇకండి ఇక్కడ Y3018 వచ్చింది కదా, ఇది నా మెమరీ కార్డ్ నేము. అలా మీ మెమరీ కార్డ్కి ఏ నేమ్ అయితే ఉంటుందో ఆ నేమ్ ఇక్కడ మీకు షో చేస్తుంది. ఇక్కడ క్లిక్ చేయండి మెమరీ కార్డ్ మీద. మెమరీ కార్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏదో ఒక ఫైల్ సెలెక్ట్ చేసుకోండి. అది ఆ ఫోటో అనేది ఏ ఫైల్ లేదు ఆ ఫైల్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్కి ఇమేజెస్ సెలెక్ట్ చేస్తున్నా. ఇమేజెస్లో COCFB పిక్చర్ కదా, అది సెలెక్ట్ చేస్తాను. మామూలుగా అది ఫస్ట్ ఫోటోనే సెలెక్ట్ చేస్తున్నా. ఇక అండి దానికి సెలెక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇలాగ అప్లోడ్ అనేది అవుతుంది. వెయిట్ చేయండి అప్లోడ్ అయినంత వరకు. ఓకే, ఆ ఫోటో అనేది అప్లోడ్ అయిన తర్వాత ఇలాగ క్రాప్ బాక్స్ అనేది వస్తుంది. మీకు ఫోటో సైజ్ కనుక పెద్దది అయింది అనుకుంటే కనుక ఇక్కడ మీరు ఎంత ఫోటో కావాలో అంత ఫోటో క్రాప్ చేయండి. ఇంకా మీకు అది కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇక్కడ సెట్ చేస్తున్నా. తర్వాత ఇక్కడ కింద మీద సెట్ యాజ్ ప్రొఫైల్ పిక్చర్ అని దీన్ని క్లిక్ చేసేయండి. ఇలాగ బఫరింగ్ ఐకాన్ వస్తుంది. మీకు ఇక్కడ అప్లోడ్ అనేది అయిపోతుంది ఫోటో అనేది. ఇకండి ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్ అనేది అప్లోడ్ అయిపోయింది. ఇక్కడ చూడండి ప్రొఫైల్ పిక్చర్ అనేది ఉంది కదా, ఇకండి ఇక్కడ చూపిస్తుంది. ఆ తర్వాత మీరు ఒకసారి మామూలుగా ఇలా రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేసిన తర్వాత ప్రొఫైల్ పిక్చర్ అనేది ఇలా ఉంటుంది. ఆ తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇకండి మన ఛానల్ ప్రొఫైల్ పిక్చర్ అనేది ఇకండి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఛానల్కి వాల్ పోస్టర్ అనేది సెట్ చేయండి. ఎలాగంటే ఇక్కడ ఉంది కదా యాడ్ ఛానల్ ఆర్ట్ అనేసి, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ ఫోటో ఫ్రమ్ యువర్ కంప్యూటర్ అనేసి ఉంది కదా ఇక్కడ బ్లూ కలర్ అని, దీన్ని క్లిక్ చేయండి. యాజ్ ఇది ఇందాక ప్రొఫైల్ ప్రొఫైల్ పిక్చర్కి ఏ స్టెప్స్ అయితే చేసారో అయ్యే స్టెప్స్ని చేయండి. నేను దీనికి కూడా సేమ్ పెడతా. క్లాష్ ఆఫ్ క్లాన్స్ ఇచ్చిందే ఇకండి, క్లాష్ ఆఫ్ క్లాన్స్ ఉంది కదా ఇల్లది ఇది పెడుతున్నా. ఇక్కడ అప్లోడ్ అవుతుంది, వెయిట్ చేయండి. మన ఫోటో అనేది స్మాల్ అవ్వకూడదు, ఇలాగనే పెద్దది కూడా అవ్వకూడదు. ఇక్కడ కొంచెం డైమెన్షన్స్ అనేవి ఇచ్చారు ఇకండి, 35:16x1440 సైజ్లో ఉన్న ఫోటోనే సెలెక్ట్ చేసుకోవాలి. మ్యాక్సిమమ్ 6MB సైజ్ వరకు ఉండాలి. ఆ రేంజ్లో మీ దగ్గర ఫోటో ఉంటే కనుక సెలెక్ట్ చేసుకోండి. అంతకంటే పెద్ద ఫోటో అయితే మాత్రం అది రిజెక్ట్ అవుతుంది, అదే అప్లోడ్ అవ్వదు ఫోటో అనేది. ఓకే, నేను మీకు ఇక్కడ ఫోటో అనేది వచ్చిన తర్వాత నేను మీకు మళ్ళీ కలుస్తాను. ఓకే, మన దగ్గర ఉన్న ఫోటోస్ అవ్వకపోతే కనుక ఇక్కడ ఆప్షన్ ఉన్నది ఏంటంటే ఎవరి ఫోటో అని చెప్పాను కదా, ఎవరి ఫోటో పక్కన గ్యాలరీ అని ఉంది. గ్యాలరీ అంటే యూట్యూబ్ వాళ్ళే కొన్ని ఫోటోస్ సజెస్ట్ చేస్తారు అంటే ఇకండి, ఇవన్నీ వాళ్ళు సజెస్ట్ చేసిన యూట్యూబ్ వాళ్ళు సజెస్ట్ చేసిన ఫోటోస్ వీటిల్లో మనకి ఏది నచ్చిందో అది సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. నేను ఇకండి ఇది ఉంది కదా ఇది నేను సెలెక్ట్ చేస్తున్నా. తర్వాత మీకు ఇలాగా ఉంటుంది అనేసి చూపిస్తుంది. డెస్క్టాప్ అయితే ఇలా ఉంటుంది, టీవీ అయితే ఇలా చూపిస్తుంది, మొబైల్ అయితే ఇలా ఉంటుంది అనేసి మనకి ఒక ఎగ్జాంపుల్ అనేది చూపిస్తుంది. బుక్ అనేది ఉంటుందని
అక్కడ మనకి ఇది ఏమైనా కొంచెం మోడిఫికేషన్ చేయాలనుకుంటే కనుక ఇగండి అడ్జస్ట్ ది క్రాప్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మనం క్రాప్ చేయొచ్చు. ఇగండి వచ్చింది కదా, దీంట్లో మనకి ఇలాగా ఎక్కడ కావాలో ఏంటేంటి కావాలో క్రాప్ చేయొచ్చు. ఈ రకంగా క్రాప్ చేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ కింద నా డివైస్ ప్రివ్యూ అని ఉంది కదా, డివైస్ ప్రివ్యూ మీద క్లిక్ చేయండి సరిపోతుంది. డివైస్ ప్రివ్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇగండి మళ్ళీ ఇదిగా మనకి ప్రివ్యూ అనేది చూపిస్తుంది. మనకి ఓకే సెట్ అయింది అనుకుంటే కనుక సెలెక్ట్ మీద క్లిక్ చేసి చేయండి. సెలెక్ట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇదిగా అయిపోతుంది బ్యాక్కి. తర్వాత ఒకసారి రిఫ్రెష్ చేయండి. తర్వాత రిఫ్రెష్ చేసిన తర్వాత ఇవ్వండి చూడండి ఇదిగా ఉంటుంది. ఇప్పుడు మనకి వేరే వాళ్ళు ఏదైనా మనకి మన ప్రొఫైల్లో విజిట్ చేస్తే ఇందాక చూపించాం కదా ప్రివ్యూ అనేది అలాగా చూపిస్తుంది. మొబైల్లో ఇది నేను చూపిస్తుంది మీకు మొబైల్లో కాబట్టి ప్రివ్యూ అనేది ఇలా చూపిస్తుంది. ఇకండి నేను స్క్రీన్ షాట్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఇలా ఉంటుంది. మీకు మీ ఛానల్ ఏదైనా విజిట్ చేస్తే కనుక అంటే డెస్క్టాప్లో అయితే ఒకలాగా ఉంటుంది, టీవీలో అయితే ఒకలాగా ఉంటుంది, మొబైల్లో అయితే ఒకలాగా ఉంటుంది. ఓకే ఇంకా బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసాం కదా ఇకండి డైరెక్ట్గా మన ఛానల్ అనేది ఇలా ఉంటుంది రిఫ్రెష్ చేసిన తర్వాత. ఓకే ఇప్పుడు నేను మీకు ఒక వీడియోని అప్లోడ్ చేసి చూపిస్తా. వన్ సెకండ్, మామూలుగా వాట్సాప్లో వచ్చిన వీడియో ఏదో ఒకటి మనకు అప్లోడ్ మీకు అప్లోడ్ చేసి చూపిస్తాను. ఇకండి ఏ వీడియో ఉన్నది కదా, ఈ వీడియో ఉంది కదా, దీన్ని నేను మీకు అప్లోడ్ చేసి చూపిస్తాను. ఇంకంటే షేర్ నొక్కండి. షేర్ నొక్కిన తర్వాత యూట్యూబ్ మీద క్లిక్ చేయండి. యూట్యూబ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇకండి ఇక్కడ నాకు సంతోష్ ట్యూటోరియల్ ఛానల్ లోగో కూడా మనం పెట్టిన లోగోనే ఉన్నది. ఇది మనం అప్లోడ్ అనేది చేసేద్దాం ప్రైవేట్ ప్రతి. టైటిల్ అనేది తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఇప్పుడు నేను మీకు వైరీ స్టూడియో అనగా వైరీ స్టూడియోలో నేను చూపిస్తాను నేను మీకు ఇక్కడ నుంచి వైరీ స్టూడియోలో. ఇవ్వండి ఇక్కడ అనగా సెప్టెంబర్ 9, 2020 అనేసి మనం ఏం టైటిల్ రాలే కాబట్టి దీనికి ఇలాగా వచ్చింది నేమ్ అనేది. దీన్ని ఎడిట్ చేద్దాం. ఇక్కడ నేమ్ ఏదో ఒక నేమ్ ఇచ్చేయండి, ఫన్ వీడియో అని రాస్తాను. ఓకే డిస్క్రిప్షన్ మీకు కావాలి అంటే ఇవ్వండి, వద్దు అనుకుంటే క్యాన్సిల్ చేసేసేయండి. నేను మామూలుగా కొన్ని స్టెప్స్ అనేవి చేసి నేను మీకు చెప్తా. ఓకే ప్లేలిస్ట్ ఉన్నది అంటే కనుక ప్లేలిస్ట్ యాడ్ చేయండి. ఒకే ప్లేలిస్ట్ లేదు అనుకుంటే కనుక వదిలేసేయండి, అవసరం లేదు. ట్యాగ్స్ మాత్రం ఇంపార్టెంట్, అది మనం సెర్చ్ చేసిన దాన్ని బట్టి డిపెండ్ అయ్యి మీ వీడియో వస్తుంది. నేమ్ మంచి ట్రెండింగ్లో ఉన్న సెర్చింగ్స్ అని చెక్ చేయండి యూట్యూబ్లోని, అంటే మీ కాన్సెప్ట్ని అక్కడ సెర్చ్ చేయండి. వాళ్ళు అక్కడ మ్యాక్సిమం ఏ టైప్ ఆఫ్ ట్యాగ్స్ యూజ్ చేస్తున్నారో మీరు తెలుసుకొని ట్రై చేయండి. అదే ట్యాగ్స్ని మీరు ఇక్కడ మీ వీడియోలో ఎంటర్ చేయండి. మెయిన్ ఫస్ట్ మీ వీడియోకి సంబంధించిన టైటిల్ అనేది ట్యాగ్ కింద యూస్ చేయండి, దాని తర్వాత ఏదైనా పెట్టండి పర్లేదు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోని కొన్ని మీకు చెప్తా. ఇక్కడ కేటగిరీ ఉన్నది కదా, కేటగిరీలని మీది ఏ వీడియో ఉన్నా అనేది ఇక్కడ సెలెక్ట్ చేయండి. అంటే గేమింగా, ఎంటర్టైన్మెంటా, మ్యూజిక్ అలాగా ఉంటుంది కదా, అలాగా మీరు ఇక్కడ కేటగిరీ అనేది సెట్ చేయండి. ఇది మస్ట్ అండ్ షూట్. ఇది మనం అప్లోడ్ చేస్తుంది జస్ట్ ఎంటర్టైన్మెంట్ వీడియో కాబట్టి ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా, ఎంటర్టైన్మెంట్ మీద ప్రిపేర్ చేయండి. నెక్స్ట్ ఇదిగండి ఇక్కడ ఉంది కదా లైసెన్స్ అండ్ రైట్స్ ఓనర్షిప్ అని ఉంది కదా, ఇక్కడ మెయిన్ మీకు కేటగిరీ అదే ఏ కేటగిరీ కింద అనేది డిసైడ్ చేస్తుంది వీడియో.
అంటే ప్రైవేటా లేకపోతే ఎవరైనా డౌన్లోడ్ చేసి వాళ్ళ ఛానల్ అప్లోడ్ చేసుకోవచ్చా అనేసి మనకి ఇక్కడ అప్లోడ్ చేస్తుంది, అదే డిసైడ్ చేస్తుంది. ఇక్కడ మీరు ఇది ఎంటర్ చేయాలి. ఇక్కడ స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ ఉంది కదా, స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ అంటే ఈ వీడియో మీకు మాత్రమే ఓన్ అనేసి, వేరే వాళ్ళు అప్లోడ్ చేయడానికి వీలేదు అనేసి. అంటే వాళ్ళు అప్లోడ్ చేస్తే కనుక వాళ్ళ మీ వీడియో మీద వాళ్ళు రెవెన్యూ సంపాదిస్తే కనుక అది మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది, వాళ్ళకి అది వర్తించదు. స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ అంటే నెక్స్ట్ కింద ఉన్నారు కదా, ఇవ్వండి ఇక్కడ ఇక్కడ ఉన్నారు కదా క్రియేటివ్ కామన్ అట్రిబ్యూషన్ అనేసి. ఇదేంటంటే ఇది కనుక సెలెక్ట్ చేసి అప్లోడ్ చేస్తే కనుక ఇది ఎవరైనా వీడియో డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ ఛానల్ అప్లోడ్ చేసుకోవచ్చు అనేసి పర్మిషన్ ఇచ్చినట్టు. ఇది పెడితే కనుక మీరు ఎవరీ వీడియోకి ఇది సెలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ కామెంట్స్, ఎలా కామెంట్స్ అంటే మీ వీడియోకి కింద కామెంట్స్ అనేది ఇవ్వడానికి ఎలా చేసినట్టు. నెక్స్ట్ యూజర్స్ కెన్ యూ రేటింగ్స్ ఫర్ దిస్ వీడియో అని ఉంది కదా, అంటే వీడియోకి లైక్ డిస్లైక్ ఆప్షన్స్ ఉంటాయి కదా అవి. ఇక నేను మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నా కదా, ఇలా ఉంటుంది కింద, అది ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అది ఆన్లో ఉంటేనే బెస్ట్, ఆన్లో లేకపోతే కనుక మీ వీడియోని ఎవరు లైక్ కానీ డిస్లైక్ కానీ చేయలేరు. ఓకే, ఇలాగ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ఆప్షన్స్. ఇవన్నీ ఆన్లోనే పెట్టుకొని ఉంచుకోండి. ఇంకా నెక్స్ట్ కింద లాస్ట్ డిలీట్ ఫ్రమ్ యూట్యూబ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే కనుక మీ వీడియో అప్లోడ్ చేసిన వీడియో అనేది డిలీట్ చేసేదానికి ఇది. ఓకే, నెక్స్ట్ ఈ వీడియో వచ్చింది కదా, దీన్ని ప్రైవేట్ చేద్దాం మామూలుగా మీకు చూపించడం కోసం. మ్యాథ్స్ ఫస్ట్ నుంచి ప్రైవేట్ ఓకే. దీనికి తమిళ అనేది యాడ్ చేయలేదు, తమిళ మామూలుగా ఒకటి ఏదో ఒకటి ఎగ్జాంపుల్ కొంత చూపిస్తుంది ఉంది. ఇక్కడ పెన్ ఉంది కదా, పెన్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. పెన్ ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇకండి ఇక్కడ కస్టమ్ థంబ్నైల్ అని ఉంది కదా, ఇకండి ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే కనుక మన ఫైల్ మేనేజర్కి రిలేట్ అవుతుంది. అది కాకుండా రైట్ సైడ్ ఇంకా కింద ఇమేజెస్ ఉన్నాయి కదా, ఇవి ఇది యూట్యూబ్ వాళ్ళు సజెస్ట్ చేసిన థంబ్నైల్స్. అది కాకుండా మనం ఫోటోషాప్ చేసుకున్న థంబ్నైల్స్ ఉంటాయి కనుక ఇక్కడ కస్టమ్ థంబ్నైల్ ఉందని క్లిక్ చేయండి. యాక్చువల్గా మనది ఛానల్ కొత్త ఛానల్ కాబట్టి ఇంకా కస్టమ్ థంబ్నైల్ అనేది ఎనేబుల్ అవ్వలేదు. మీకు కొన్ని వీడియోస్ అనేది అప్లోడ్ చేసిన కొద్దీ ఇక్కడ యూట్యూబ్ వాళ్ళు మనకి కస్టమ్ థంబ్నైల్ అనేది ఎనేబుల్ చేస్తారు. ఇది మనం ఇక్కడ వీరు ఇచ్చిన థంబ్నైల్ని ఏదో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇకనే మామూలుగా నేను ఇది సెలెక్ట్ చేసి సేవ్ పెడుతున్నా. సేవ్ ఓకే, ఇకండి థంబ్నైల్ అనేది వచ్చింది కదా. ఇది యూట్యూబ్లోకి వెళ్ళి చూపిస్తాను మీకు. ఇకండి ఛానల్, ఛానల్ని ఇకండి ఇక్కడ ఉన్నారు కదా, పబ్లిష్ అయిన వీడియో ఫన్ వీడియో అనేసి ఇక మన యాడ్స్ ఇందాక పెట్టిన థంబ్నైల్ ఛానల్ తరక వాల్ పేపర్ అనేది జరుగుతుంది, ఇంకా ప్రొఫైల్ పిక్చర్ అనేది జరుగుతుంది. ఓకే, మన నెక్స్ట్ కంటెంట్ వచ్చి ఛానల్ని ఎలా డిలీట్ చేయాలి అని చెప్పేసి నేను మీకు వీడియో స్టార్టింగ్లో కూడా చెప్పాను. అంటే ఇది టూ టైప్స్ వీడియో ఇది చెప్పాను కదా, అంటే లాస్ట్ వీడియోలో పెయింటింగ్ చెప్తాను ప్లస్ యూట్యూబ్ ఛానల్ ఎలా డిలీట్ చేయాలో అది కూడా చెప్తాను అన్నాను. కాబట్టి నేను యూట్యూబ్ ఛానల్ ఎలా డిలీట్ చేయాలో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ ఇది యూట్యూబ్ అనేది క్లోజ్ చేసేసేయండి ఫుల్గా. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ క్రోమ్ ఉంది కదా, క్రోమ్లోకి వెళ్తుంది. ఇది మొబైల్లో అయినా సరే పీసీలో అయినా సరే క్రోమ్లోకి వెళ్ళాలి ఛానల్ని డిలీట్ చేయాలి అంటే కనుక. మొబైల్లో అయితే కనుక ఫస్ట్ త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి. త్రీ డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత డెస్క్టాప్ సైట్ని ఎనేబుల్ చేసుకోండి. ఇకండి డెస్క్టాప్ సైట్ అనేది ఎనేబుల్ చేసుకున్నాను. నెక్స్ట్ యూట్యూబ్ మీద క్లిక్ చేయండి.
சேனல் ஒரு என்டர் தா இங்க அந்த மன சேனல் ப்ரொஃபைல் சேனல் ஒரு என்டர் தா இக்கட செட்டிங்ஸ் ఉన్నాయి కదా సెట్టింగ్స్ నే క్లిక్ చేయండి సెట్టింగ్స్ అనేది లోడ్ అయిపోవాలి చూడగా ఓకే సెట్టింగ్స్ అనేది లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ యాడ్ ఆర్ రిమూవ్ మేనేజర్ సెన్స్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక ఉంది ఇక్కడ ఉంది కదా బ్రాండ్ అకౌంట్ డీటెయిల్స్ సంతోష్ ట్యూటోరియల్ అనుంది కదా దాని కింద వ్యూ జనరల్ అకౌంట్ ఇన్ఫో అని అనుంది కదా ఇంకా రైట్ సైడ్ ఎడిట్ అకౌంట్ ఇన్ఫో అనుంది కదా ఇక్కడ వ్యూ జనరల్ ఇన్ఫో అంటే మనకి ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఉండాలి మన ఛానల్ నుంచి చూపిస్తే మంచి అదే మన ఛానల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకండి అంటే ఇది మనం మాత్రమే యాక్సెస్ చేయడానికి ఉంది అంటే ఛానల్ ద్వారా ఓనర్ ఇలాగుంటుంది అదే కనుక ఎడిట్ అకౌంట్ ఇన్ఫో అంటే క్లిక్ చేస్తే కనుక ఇకండి మనకి ఈ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది అంటే ఛానల్ ప్రొఫైల్ క్రియేట్ చేసాం కదా ఆ పేజ్కి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా ఇక్కడ మనం కావాల్సినవి ఎడిట్ చేసుకోవచ్చు అంటే మన ఛానల్ నేమ్ ప్రొఫైల్ ఇకండి ప్రొఫైల్ ఇలాగా ఏంటంటే చేంజ్ అంటే అన్నీ చేంజ్ చేయొచ్చు ఇంకా మన మెయిల్ ఐడీని కూడా చేంజ్ చేయొచ్చు యూట్యూబ్కి లింక్ అయిన మెయిల్ ఐడీని కూడా చేంజ్ చేయొచ్చు ఇక్కడ ఓకే ఇక కిందన డిలీట్ అకౌంట్ అని ఉంది కదా ఇకండి రెడ్ కలర్లో యాక్ట్ యాజ్ సంతోష్ ట్యూటోరియల్ ఆన్ అని చెప్పేసి కింద డిలీట్ అకౌంట్ అని ఉంది కదా ఈ డిలీట్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే కనుక మనకి పర్మిషన్ అనేది జరుగుతుంది అంటే టూ స్టెప్ రిజిస్ట్రేషన్ వస్తుంది టూ స్టెప్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ లాక్ అనేది కూడా ఎంటర్ చేయాలి ఇక్కడ వన్ సెకండ్ నేను ఇక్కడ ఈ లైన్ అనేది కట్ చేస్తున్నా స్క్రీన్ లాక్ అనేది నా పర్సనల్ కాబట్టి ఓకే ఇంకంటే ఇక్కడ ఉంది కదా ట్రయింగ్ టు సైన్ ఇన్ ఫ్రమ్ అనదర్ కంప్యూటర్ లెన్స్ ఉంది కదా ఇక్కడ ఎస్ఐఎస్ మీద క్లిక్ చేయండి ఎస్ఎంఎస్ చేసిన తర్వాత ఇలాగా ఓపెన్ అయిపోతుంది ఫుల్గా దాని తర్వాత ఇలాగా మనకి ఒకటి వస్తుంది అంటే మన ఛానల్ ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసాం ఇంకా డిలీట్ చేయడానికి పర్మిషన్ మొత్తం అని మనకి ఇక్కడ వస్తుంది అవుతుంది ఇక్కడ చెక్ బాక్స్ ఉన్నాయి కదా రెండు అవి రెండింటికి టిక్ చేసేసి డిలీట్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే కనుక డిలీట్ అయిపోతుంది ఇది ఛానల్ అనేది ఓకే మనకి ఇక్కడ ఇలాగ వచ్చింది కదా ఇంటర్నెట్ అనేది ఇక్కడ కింద చూడండి డిజిటెడ్ అకౌంట్స్ యూ హ్యావ్ ఆన్ డిజిటెడ్ బ్రాండ్ అకౌంట్స్ అని వచ్చింది కదా అంటే ఇంకా డిలీట్ అయిపోయినట్ట ఛానల్ ఒకసారి చెక్ చేసుకుంటే కనుక ఇవ్వండి ఇలా చెక్ చేసుకోండి బ్యాక్ వచ్చేయండి ఫుల్గా సింపుల్ అయితే ఇది క్లోజ్ చేసేసాను పేజ్ క్లోజ్ చేసేసి యూట్యూబ్ దగ్గర వెళ్ళి మీ అకౌంట్ చెక్ చేసుకోండి ఇవ్వండి ఇక్కడ ఇది ఇలా క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇవ్వండి గేమ్స్ అండ్ టెక్ ఛానల్ కనిపిస్తుంది ఇంకా నాతో వెంకట సాయి సంతోష్ అంటే కనిపిస్తుంది ఇది నా గేమ్స్ అండ్ టెక్ ఛానల్తో లింక్ అయిన నేమ్ ఇది ఇంకా నాసక సంతోష్ అని చదువుతున్నది ఈ పేరు మీదే నేను సంతోష్ ట్యూటోరియల్ అనే ఛానల్ క్రియేట్ చేశాను తర్వాత క్లాష్ ఆఫ్ క్లాన్స్ సంతోష్ అని ఉంది కదా దానిపైన ఉండేది యాక్చువల్గా సంతోష్ ట్యూటోరియల్ అనే ఛానల్ ఇప్పుడు ఇక్కడ లేదు అంటే ఛానల్ అనేది డిలీట్ అయిపోయింది ఓకే సో మీరు ఏదైనా ఛానల్ ఎలా మేనేజ్ చేయాలి ప్లస్ ఛానల్ ఒకవేళ అవుతుంది కాబట్టి ఎలా డిలీట్ చేయాలో తెలుసుకోవాలి ఆశిస్తున్నాను అలాగే మీకు వీడియో నచ్చినట్ అయితే లైక్ చేసి షేర్ చేయగలరు అలాగే యూట్యూబ్లో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే కింద ఛానల్ ఎక్కడ ఉంటుంది అలా క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే సలహాలు సందేహాలు ఏమైనా ఇవ్వదలుచుకుంటే కింద కామెంట్ చేయగలరు ఇవ్వగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్.